హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈ రోజు వీడియోలో ఉప్మా రవ్వతోటి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. అదేనండి బొంబాయి రవ్వ వడియాలు అనమాట. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. వడియాలు విరిగిపోకుండా పెట్టిన ప్రతి వడియం పర్ఫెక్ట్గా రావాలంటే కనుక వీడియోలో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి, అవి ఫాలో అవుతూ చేసుకుంటే కనుక మీకు ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టేసేయచ్చు అనమాట. చూసారు కదా ఆయిల్లో వేయంగానే వడియాలు మనకి ఎలాగ డబుల్ అయ్యాయో. ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి పప్పు రసము సాంబారు చేసుకుంటాం కదా, అలాంటప్పుడు చక్కగా నంచుకోవడానికి చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈవినింగ్ టైము టీ టైం అప్పుడు స్నాక్స్ లాగా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. చూసారు కదా ఈ వడియాలు చాలా చక్కగా వచ్చాయండి. మనకి క్రిస్పీగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇవి మనకి సంవత్సరం అంతా వస్తాయండి. ఓకే, మరి ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోకి వెళ్ళి చూసేద్దాము. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఇక్కడ నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి, ఒక కప్ వరకు తీసుకున్నాను అనమాట. ఇది ఒక కప్ అంటే 1/4 కిలో వరకు ఉంటుందండి. మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటామో అదే కప్పుతోటి 8 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలన్నమాట. మీరు గ్లాస్తో తీసుకుంటే 8 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. చూసారు కదా నేను కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి 8 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. మనం పెట్టే వడియాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే కనుక ఎప్పుడైనా కానీ వాటర్ కొలత అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. చూసారు కదా 8 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. దీంట్లో మనం ఎలాంటి సగ్గుబియ్యం వేయక్కర్లేదండి. సగ్గుబియ్యం వేయకపోయినా కానీ మనకు పగలకుండా చక్కగా వస్తాయన్నమాట. చూసారు కదా, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక మనకి రవ్వ అనేది గడ్డగడుతుంది అనమాట. చూసారు కదా ఇలాగ కలుపుకుంటూ రవ్వ మొత్తాన్ని వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే రవ్వ అంతా అడుక్కు వెళ్ళిపోయి మనకి గడ్డగడుతుంది అనమాట. ఇది కాస్త కుక్ అయిన తర్వాత చూసారు కదా, ఇది కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ 1-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. కారం కోసం అండి ఇవి, మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది చిక్కబడేంత వరకు చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మనకి పిండి కుక్ అయింది లేనిది ఎలా తెలుసుకోవాలంటే కనుక గరిటె ఇలా వెనక వైపుకి తిప్పితే కనుక మనకి థిక్గా అంటుకోవాలన్నమాట. చూసారు కదా ఇలాగ పిండి అనేది గరిటెకి అంటుకొని ఉండాలన్నమాట, చూడండి వీడియోలో చూపించినట్టు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కాసేపటికి ఇది చక్కగా రెడీ అయిపోయిందండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు పెట్టేసుకోవాలండి, చల్లారిపోతే కనుక ఇంకా గట్టిపడిపోతుంది అనమాట. చక్కగా ఒక కాటన్ క్లాత్ వేసుకొని పెట్టుకోవాలండి. కవర్ మీద అయితే పెట్టద్దు, వేడి మీద పెడుతున్నాం కాబట్టి కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా మాకు బాల్కనీలో కొద్దిగా ఎండ తగులుతుంది అనమాట, ఆ టైంలో పెట్టానండి నేను. మీరు ఫ్యాన్ కింద కూర్చుని పెట్టుకున్నా కానీ నెక్స్ట్ డే వరకు చక్కగా ఎండిపోతాయి. చూసారు కదా ఇలాగ మనకి కావాల్సిన సైజులో పెట్టుకోవటమేనండి. ఈ వడియాలు అయితే అస్సలు విరగవు అనమాట. మాకు నెక్స్ట్ డే కల్లా చక్కగా ఎండిపోయాయండి ఇవి. మాకు ఒక 1 అవర్ పాటు ఉంటుందేమో ఎండ, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. చూసారు కదా ఇలాగే అన్ని వడియాలని పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నెక్స్ట్ డే వరకు చూస్తే చక్కగా ఎండిపోయాయండి ఇవి. ఇప్పుడు క్లాత్ని వెనక వైపుకు తిప్పి కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటే కనుక మనకి ఇవి కొంచెం నాని వడియాలు వాటి అంతటా అవి ఊడొచ్చేస్తాయి. చూసారు కదా, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వడియాలు అనేవి, పగలకుండా విరగకుండా చాలా బాగా వచ్చాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే క్లాత్ తడుపుకొని వడియాలు అన్నింటి తీసేసుకోవాలి. చూసారు కదా ఇలాగ చక్కగా తీసుకున్న తర్వాత వీటిని 1-3 గంటల పాటు ఆరబెట్టుకోవాలండి. మీకు ఎండ తగిలితే ఎండలో వేసుకోండి, లేకపోతే ఫ్యాన్ కింద అయినా కానీ 1 అవర్ పాటు ఆరబెట్టుకుంటే మళ్ళీ మనకి చక్కగా క్రిస్పీగా అయిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా చక్కగా వడియాలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలో నిమిషాల్లో పెట్టేసుకునే వడియాలు రెడీ అయిపోయాయండి. చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీకు కనుక ఈ వడియాల రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.